ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా శివకుమార్ గౌడ్ సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు శివంపేట తహసీల్దార్ భానుప్రకాష్. చండీ గ్రామంలో ప్రసాద్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన చెత్తబుట్టల పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ సంపాదనలో కొంత సేవా కార్యక్రమాలకు వినియోగించాలని సూచించారు. మెదక్ జిల్లా శివంపేట మండలం చండీ గ్రామంలో జిన్నారం పెద్దగుని ప్రసాద్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తడిపొడి చెత్తబుట్టల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు శివకుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి తహసీల్దార్ భానుప్రకాష్, ఎంపీడీఓ నవీన్ కుమార్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా గ్రామంలో పలు ఔషధ మొక్కలను నాటారు. అనంతరం గ్రామంలో ప్రతి ఇంటికి తడి పొడి చెత్తబుట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్, ఎంపీడీఓను శివకుమార్ గౌడ్ షాల్వా బొకేలతో ఘనంగా సన్మానించి కిడ్నీ రాళ్లను తొలగించే రణపాల ఔషధ మొక్కలను అందించారు. అదేవిధంగా శివకుమార్ గౌడ్ ను సర్పంచ్ ఉమా అనిల్ ప్రసాద్ రెడ్డి ఘనంగా సన్మానించారు. డంప్ యార్డుకు స్థలం కేటాయించాలని తహసీల్దార్ ను సర్పంచ్ కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ కోరిక మేరకు వాటర్ ప్లాంట్ నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తన సంపాదనలో కొంత భాగం సేవా కార్యక్రమాలకు ఖర్చు చేయాలన్నదే తన సంకల్పం అన్నారు. గత 15 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో స్వరాజ్య లక్ష్మి, ఎంపీటీసీ లక్ష్మీ లక్ష్మణ్, ప్రత్యేకాధికారి వినోద్, ట్రస్టు సభ్యులు వామన్ శర్మ, భిక్షపతి యాదవ్, నాయకులు సంజీవ్ చారి, అర్జున్ పాల్గొన్నారు. ఆ విధంగా స్కూల్లో నిరంతర కార్యక్రమాలు చేశాం. స్కూల్లో స్టీల్ బెంచీలు ఇచ్చాం మొత్తం ప్రతి పిల్లలకి, 10th క్లాస్ పిల్లలకు, 9th క్లాస్ పిల్లలకు, 8th క్లాస్ పిల్లలకు స్టీల్ బెంచీలు, పర్మనెంట్ గా ఉండే స్టీల్ బెంచీలు ఇచ్చాం. క్లాస్ రూమ్లు కట్టించాం. తర్వాత ఎవ్రీ ఇయర్ పిల్లలకు స్కాలర్షిప్స్ ఇవ్వడము, బుక్స్ ఇవ్వడము, బ్యాగ్స్ ఇవ్వడము, రకరకాల కార్యక్రమాలు చేశాం. మీ గ్రామంలో కూడా మా సర్వేయర్ గారు, విఆర్ఓ గారు కూడా వచ్చి 2-3 రోజుల కింద వచ్చి ల్యాండ్ చూశారు. మనకు రోడ్డుకు అటువైపు ఇదివరకు ప్రభుత్వ భూమి అని ఒకటి బోర్డు రాసి పెట్టున్నది, అది మీ అందరికి కూడా తెలుసు. అది ఇట్లా ఎల్ షేప్లో ఉన్నది. ఈ చండీ గ్రామంలో మీ అందరు కూడా సంపూర్ణంగా సహకరిస్తారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను.